ప్రభువా నీ ఉంటే చాలని ఎందుకు అంటున్నారు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలి. బిడ్డను కనగానే తల్లి చచ్చిపోయింది, తండ్రే సాకుతున్నాడు ఆ బిడ్డని. చిన్నప్పటి నుండి ఎదిగేంత వరకు, వయసు వచ్చేంత వరకు ఆ తండ్రి బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా, తల్లి లేని లోటు తీరుస్తూ గారాభంగా ఎంతో ముద్దాడుతూ, ఎంతో ఆస్తిపరుడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, ఎంతో నమ్మకస్తుడు, మర్యాదస్తుడు, సమాజం పట్ల గౌరవం కలిగిన వ్యక్తి, గౌరవింపబడుతున్న వ్యక్తి, తల్లి లేని కుమారుడని చాలా అందంగా పెంచుకుంటున్నాడండి. ఒక్కగానో ఒక కుమారుడు, తండ్రి అంటే కుమారుడు కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తండ్రి లేకపోతే కనీసం భోజనం కూడా చేయడు, తండ్రి లేకపోతే కనీసం స్కూల్కి వెళ్ళడు, కాలేజీకి కూడా వెళ్ళడు. ఇలా జరుగుతున్నప్పుడు అంత అల్లారు ముద్దుగా పంచుకున్న తండ్రి ఒకరోజు కాలేజీకి తీసుకెళ్ళి దింపేస్తుంటాడు. ఎదిగిన తర్వాత కూడా తనకు ఆస్తి ఉంది, అంతస్తులు ఉంది, పేరుంది, గౌరవం ఉంది, సమాజంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, దేనికి డోకా లేదు. అలా తీసుకెళ్తున్న తర్వాత కాలేజీకి వెళ్ళాడు, ఇతను మా ఆఫీస్కి వెళ్ళిపోయాడు దింపేసి. జరగరాని కార్యం జరిగింది, కాలేజీలో అబ్బాయి మరలా ఆ నాన్నగారు రావడం లేట్ అవుతుందని బస్సు ఎక్కిపోయి బస్సులో కాలు జారి పడిపోయి డ్రైవర్ కింద చచ్చిపోయాడు. ఎప్పుడైతే చచ్చిపోడో ఆ తండ్రికి వార్త వెళ్ళింది. వార్త వెళ్ళగానే ఇక తన జీవితాన్ని చూడండి, ఎంత పేరున్న వ్యక్తి అయినా, ఎంత ధనమున్న వ్యక్తి అయినా, ఎన్ని ఉన్నా తనకెవరు లేరన్న లోటు ఉండిపోయి చెప్పాను. ఆ కుమారుని యొక్క వార్త చెవిని పడగానే తన జీవితం గుండె బద్దలైపోయిందన్నట్టుగా ఫీల్ అయిపోయింది. తను ఏమీ చేయలేక ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఎలా కుప్పకూలిపోయి, నేను చూడలేనని అలా ఉండిపోతే బలవంతంగా తన స్నేహితులు తీసుకెళ్లి చూపిస్తే పీస్ పీస్ అయిపోయింది టైర్ల కింద పడిన తర్వాత. చచ్చిపోడు, చచ్చిపోగానే ఆ దేహాన్ని చూసి జీవితాంతం అదే బాధలో బ్రతుకుతున్నాడు ఆ తండ్రి. ఏంటంటే ఇంత ఆస్తి ఉంది కదండి, మీరెందుకంటే ఇంకా బాధపడుతున్నారు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారట. నీకేం తెలుసురా నా కొడుకు అంటే, నీకేం తెలుసని నాకు చెప్తున్నావు. ఈ కొడుకు కాకపోతే ఇంకో కొడుకు పుడతాడు, పెళ్లి చేసుకుంటాను చాలామంది అంటున్నారట. నీకేం తక్కువ, అందముంది, ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, భార్య ఎలాగూ లేదు, ఇప్పుడు కుమారుడు కూడా లేడు, నీకేం తక్కువ చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఆవిడ ఆయన అన్న మాట ఏంటో తెలుసా, నీ కుమారుడు పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో నాకైతే తెలియదు, కానీ ఆడు లేకపోతే నా ప్రాణం పోయినంత ఫీలింగ్ నాకుంది. నేను ఇప్పుడు ఇలా బ్రతుకున్నాను కానీ నాలో జీవం లేదంటే నీకు తెలుసా, నేను ఇప్పటికీ నేను తింటున్నానని మీరు అనుకుంటున్నారు కానీ అసలు నేను బ్రతుకున్నానో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఎంత ఆస్తి ఉంది కదా, నీకేమీ డోకా లేకుండా జీవిస్తున్నావు కదంటే ఆస్తి అక్కడికి రాదు నా కుమారునికి. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గౌరవం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇన్నున్నే లగ్జరీ లైఫ్ ఉంది కదా అంటే నా కుమారులు లేకపోతే ఇవెన్నో నా వేస్ట్ అన్నాడు తండ్రి. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆ కుమారుడితో బాగా కనెక్ట్ అయిపోయాడండి చిన్నప్పటి నుండి. భార్య లేదు, తల్లిదండ్రులు లేరు, ఇక వీరిద్దరు ఒంటరి జీవితంలో. ఎంతో ఆస్తుంది, తరతరాలు తిన్నా తరగని ఆస్తుంది, కానీ కొడుకు లేడు. ఇన్ని ఉన్నాయి కదా, కొడుకు లేడు, మీకు ఎందుకు ఎంత బాధ అంటే దాన్ని ఏమన్నా నాకు క్వశ్చన్ అంటారు దాన్ని అనలేము మనం. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆ తండ్రి ఎప్పుడైతే కుమారుతో కనెక్ట్ అయిపోయాడో ఒక్కసారిగా తన చెవిని పడగానే అతను రోజు రోజుకి మానసికంగా బాధపడుతూ పిచ్చోడైపోయాడు. మిమ్మల్ని అడుగుతున్నా, ఆ తండ్రే ఆ కుమారుడి మీద అంత ప్రేమ పంచుకుని పిచ్చోడైపోయాడే కుమారుడు లేకపోతే? బాగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితేనే పిచ్చోళ్ళు అయిపోతున్నారే. మనం బాగా ఇష్టపడిన ప్రేయసైనా ప్రియుడైనా వారు సడన్గా చచ్చిపోయారు అనుకోండి, మనం ఉండగలమా? ఉండలేము, ఆ బాధ వర్ణించలేము. అసలు మన తల్లిదండ్రులు అప్పటి వరకు మనతో ఉండి, మన పిల్లలు అప్పటి వరకు మనతోనే తిరిగి వారు సడన్గా ఏదైనా జరిగి చనిపోయారంటే మనం తట్టుకోగలమా? నడుస్తూ వెళ్తున్నప్పుడు మనం బ్రతికి పక్కనో ఏదో గుద్దు చచ్చిపోయిందంటే మన కుమారునో, మన తల్లినో, మన అమ్మనో, మన సహోదరునో, వాడితో గడిపిన రాత్రులను మనం మర్చిపోగలమా? మర్చిపోలేము. ఎంతమంది ఉన్నా సరే, తనకి ఏ ఆస్తు ఎంత ఆస్తు ఉన్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా, చుట్టూ జనాభా ఎంతో మంది ఉన్నా, తన మదిలో ఉండిపోయింది ఎవరో తెలుసా?
కుమారుడు, నా కుమారుడు ఉంటే నాకు జాలు, నా కుమారుడు లేకపోతే నా జీవితం నేను పిచ్చోడి అయిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది అన్నట్టుగా తను పిచ్చోడి అయిపోయి తిరుగుతాడే. మన కుటుంబాల్లో కూడా మీరు గమనించండి, ఎవరైనా చనిపోతే బాగా మీ హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోతే మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు. అప్పటి వరకు బాగా ఫ్రెండ్స్ కొన్న మనం చదువుకుంటున్నప్పుడు కాలేజీలు విడిచి వెళ్ళిపోతేనే ఏడుస్తామే. నేను చెప్తున్నా మరలా, ఈ సెమినార్లో బాగా కలిసిపోయి ఉంటాం, సెమినార్ అయిపోయిన తర్వాత కూడా మనం వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధపడతాం కదా. దీనికే ఇంత బాధపడితే లోకాన్ని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చచ్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోయింది నా కొరకే అని అర్థమైన అపోస్తలు ఎంత బాధపడాలో చెప్పండి. ఇదిగో నన్ను నేను ప్రేమించకపోయినా నా స్థితిని కూడా చూడకుండా దేనికి పనికిరాను, నేను ఎందుకు పనికొస్తాడండి పౌలు దేవుని ప్రేమించడానికి, నేను ఎందుకు పనికొస్తానని అనుకున్నాడు ఆ రోజు పేతురు. నేను అసలు దేవుని ముందు నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదని అనుకోవాలి ఆ రోజు పౌలు గారు. అలాంటి వారందరూ ఎలా బ్రతకరు తెలుసా? మాకు ఈ జీవం వద్దు, మాకిక మాకు ఈ జీవితం ఈ బ్రతుకు మాకు వద్దక, చచ్చిపోయి వెళ్ళిపోతే నా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోతే అని ఆనందం ఉంటుంది కదా. ఆ తండ్రి కూడా ఉంటుంది, ఏంటో తెలుసా, నేను చచ్చిపోయి నా కుమారుని దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు కదా, ఆడి ప్రాణం ఎందుకు తీసుకున్నావు దేవా, నా ప్రాణాన్ని తీసుకొచ్చు కదని మనం అనమా. నా కుమారుడు దొరకాడా, నా కుటుంబమే దొరికిందని మనమే బాధపడతామే. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత అర్హత లేని పేతురుని ఎన్నుకుంటే, అర్హత లేని యాకోబుని నిలబెట్టుకుంటే, అర్హత లేని పౌలుని నిలబెట్టుకుంటే వారు ఎలా బ్రతకరు తెలుసా? నా ప్రభువే ఈ లోకంలో చచ్చిపోయినప్పుడు నాకెందుకు ఈ జీవితం అనుకుని బ్రతకరు వారు. ఇదిగో ఆయన ఏదో మేము బ్రతకకపోతే నరకంలో వేసేస్తాడన్న ఆలోచనతో బ్రతకలా, అలా బ్రతికితే నేను చెబుతున్నా ఏదో ఒక రోజు మరలా మన లోకంలో కలిసిపోవడం కన్ఫామ్. నేను ఉండాలనుకుంటున్నాను అన్నయ్య, నేను ఉండాలనుకుంటాను, నిలబడాలనుకుంటున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నానని బాధపడుతున్నారని నేను చెబుతున్నా భయంతో బ్రతకొద్దు. ఏదో పరలోకం వస్తుంది, జీవ కిరీటాలు ఇస్తాడు దేవుడు, ఏదో మాకు ఉన్నతమైన స్థానాలను ఇస్తాడు, మమ్మల్ని ఏదో నిలబెట్టేసి మమ్మల్ని వాడేసుకుంటాడు దేవుడు, అభిషేకిస్తాడు, వరములను ఇస్తాడన్న ఆలోచనతో బ్రతకొద్దు. మీరు బ్రతకాలంటే ఒకే ఒకటి, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియాలి. అపోస్తలుడు చూసిన ప్రేమ.